సో అది మా ఊర్లో పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీ. మరి జగన్ గారు ఇప్పుడు సభ పెట్టుకుంటూ పోతున్నారు అంటే ఏం చేశాడు ఈ ఐదేళ్లలో? ఎలా ఉంది మీకు పరిపాలన? ఐదేళ్లలో అంటే ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరు చేయలేనిది అతను ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. దేశ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన హిస్టరీ ప్రకారం, ఎన్ని హిస్టరీలు చూసినా ఎన్ని తిరగేసుకున్నా, దేశ చరిత్రలోనే ఈ విధంగా ఒక రాష్ట్రానికి ఇంత మంచి అనేది ఎవరు చేయలేరు. ఆ విధంగా చేశాడు. కానీ అపోజిషన్ నుంచి వచ్చే మాట, 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు గారు ఈయన విమర్శించే విధానం, అమ్మఒడి ఎందుకండి, పిల్లలకి ఏం ఉపయోగపడుతుంది అంటాడు, ఇంగ్లీష్ మీడియం ఎందుకండి అంటాడు. సో మీరు చెప్పండి మరి అవన్నీ ఎందుకనంటే, ఏం పేదవాళ్ళకి కావాలి కదా, పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి సోమర పూజలు చేస్తున్నాడు, ఉపాధి కల్పించట్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మనం బతకాలంటే మినిమం కొన్ని ఏర్పాట్లు ఉండాలి. సో ఆ బతికేదానికి ఆయన చేస్తున్నాడు. సో బతకాలి కదా, బతికినంత మాత్రం సోమరపోతులు ఎలా అవుతారు? బతకడానికి ఒక పేదవాడికి ఏమేమి కావాలో ఆ ఏర్పాటు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఈయన ఇచ్చినవే నేను ఇంకా డబ్బులు ఇస్తాను, నన్ను గెలిపించండి అని కూడా అడుగుతున్నాడు మరి చంద్రబాబు గారు. సో ఈ మాట ముందు అన్నాడు కదా, ప్రజలకి పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారని. ఆ మాట గనక, ఆ మాట ఏ విధంగా అబద్ధం, ఇది కూడా అదే అబద్ధం. ఓకే, చేయడంటారా? అబద్ధం, ఇక ఇదే అబద్ధం, అదే అబద్ధమే. మరి జెండా సభ పెట్టి మేము జగన్కి పోటీగా ఉన్నాం అని చెప్పేసి, జగన్కి జగన్ కంటే ఎక్కువ మేమే గెలుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది అనేది 30 సంవత్సరాల వ్యవధులు అనేది జరిగేది కాదు. 30 సంవత్సరాలు అసలు ఈసారికే చంద్రబాబు నాయుడు గారిది ఒక క్లారిటీ క్లియరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ 30 సంవత్సరాల వ్యవధిలో ఇంకొక అదర్ పార్టీ ఏది వచ్చినా కూడా అది జరిగేది కాదు. చంద్రబాబు కాదు, ఇంకొకరు ఇంకొకరు ఎవరు వచ్చినా జరిగేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి, పేదవాళ్ళ పక్షాన ఉన్నాడు. సో మరి 175లో ఎంతవరకు టార్గెట్ రీచ్ అవుతారంటారు? ఇంతవరకు సరే నా విషయం తీసేయి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలో ఏ ఒక్క మాట అయినా ఇంతవరకు తప్పు జరిగిందా? ఇప్పుడు కరోనా టైంలో ఆయన ఏం చెప్పాడు? పారాసెటమాల్, అది మామూలు ఫీవర్ వస్తుంది, మీరు అదే పడద్దు, నేను ఉన్నాను చూసుకుంటాను, పారాసెటమాల్ లేదా డోలోనో అవి ఉపయోగపడుతుంది అని అన్నాడు. ఏది మిగతా వాళ్ళు ఎవరు చెప్పక ముందే అప్పుడేమన్నారు, వీళ్ళంతా ఎక్కిరిచ్చారు కదా. మరి అప్పుడు ఆయన చెప్పిందే జరిగింది కదా. లాస్ట్కి వచ్చేసి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పారాసెటమాల్ డోలో ఇచ్చేసి ఒక క్వారంటైన్లో పెట్టారు. దేశం మొత్తం అదే కదా చేసింది, ప్రధానమంత్రి సైతం అదే చేశారు. ఇతర దేశాలు కూడా మన దేశాల నుంచి డ్రగ్స్ పోయింది కదా. అదే విధంగా అతను చెప్పింది చెప్పినట్టు జరిగింది, ఇక మీదట కూడా చెప్పింది చెప్పినట్టు 175 జరుగుతుంది. ఇది మాకు ఎలక్షన్కి సిద్ధం సభలా లేదు. ఇది ఎలా ఉందంటే, ఎలక్షన్ అయిపోయాక జగన్ అన్న మళ్ళీ సీఎం అయి జగన్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం సభలా ఉంది మాకు. ఎందుకంటే ప్రతి కార్యకర్త నాయకుడు సిద్ధం అని ముందుగానే ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది మాకైతే మాత్రం మళ్ళీ జగన్ అన్న సీఎంగా చూసుకునేలా అంత డిఫరెన్స్ ఏంటి? 5 ఏళ్ళ పరిపాలనకి గతంలో ఉన్న విజన్ ఉన్న నాయకుడు అని అంటున్నారు కదా చంద్రబాబు గారి పరిపాలనకి. విజన్ అన్న నాయకుడు అయితే ఎందుకు ఇంటికాడ 5 ఏళ్ళు కూర్చున్నాడు? విజన్ అనేది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాల. విజన్ అంటే మనం చూసే రోడ్డు మీద కట్టడాలు లేకపోతే రోడ్లు ఇవి కాదు విజన్ అంటే. నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలా ఒకసారి మీరు గ్రామస్థాయిలోకి వెళ్ళి చూస్తే, ఈరోజు పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళు చూడండి, లేదంటే మీరు గ్రామ పంచాయతీలో ఒకప్పుడు ఏదైనా ఒక చిన్న సర్టిఫికేట్ కావాలంటే నెలల తరబడి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టే తిరిగి రోజుల నుంచి ఈరోజు మన ఇంటికి వచ్చి వాలంటీర్ నిద్రలేపించే పరిస్థితికి వచ్చాడు. సో మరి అన్ని మాట్లాడినోడు నేను మళ్ళీ ఉంచుతాను అదే వాలంటీర్లకి మీకు జీతం పెంచుతాను ఎందుకు చెప్పాడు? వాళ్ళంతా యూటర్న్ బాబు, వాళ్ళంతా యూటర్న్ బాబులు. అవసరానికి వాళ్ళకి అనిపించినప్పుడు ఏది అనిపిస్తే ఏ మూడ్ ఉంటే ఆ మూడ్లో మాట్లాడతారు తప్ప. ప్రజలు వింటున్నారు కదా మొత్తం, ప్రజలు అన్నీ వింటారు, వేయాల్సిన కాడ వేస్తారు. వాళ్ళకి తెలుసు
ప్రజలు చాలా చైతన్యవంతులు. రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన దగ్గర ఓటేసే పరిస్థితికి వచ్చారు జనాలు. ఇంత ముందులాగా నేను ఇది అని కోసుకునే ఎవరు చూపించట్లా. వాళ్ళ వైపే లోపల జగన్ అన్నకి చూపించాల్సింది, జగన్ అన్న చూపిస్తారు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది కదండి, 2014లో కలిసినాయి, 2019లో కలిసినాయి, 2024లో కలుస్తాయి. వాళ్ళ జీవితకాలం వాళ్ళు ఒంటరిగా పోటీ చేయలేరు, అది అందరికి తెలుసు. సింహం సింగిల్, జగన్ అన్న సింగిల్, అంతే. 175 సిద్ధం. Why not 175 అంటున్నారు కదా, మరి ఈ పొత్తుల్ని ఎదుర్కోగలరంటారా? ఖచ్చితంగా 100%. ఏంటి అసలు మీ కాన్ఫిడెన్స్, మీ నమ్మకం ఎందుకన్నా? మేము చేసిన అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయండి. అభివృద్ధి పథకాలు అని మీరు అంటున్నారు కదా, అసలు అభివృద్ధి లేదు, పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. అభివృద్ధి అంటే ఏందండి? అభివృద్ధి అంటే ఏందండి? పేదోడు క్షేమంగా జీవించడమే అభివృద్ధి. పేదోడు మా గవర్నమెంట్ లో ఖచ్చితంగా క్షేమకరంగానే ఉంటున్నాడండి. వచ్చిందని ఎవరైనా అనుకున్నారండి? చూపించాడు కదా ఈ 175 అనేది కూడా ఖచ్చితంగా చూపిస్తాం. ఈసారి పులివెందలే టార్గెట్ అంటున్నాడు చంద్రబాబు గారు. ముందు కుప్పము మంగళగిరిలో గెలవమని చెప్పండి, పులివెందల దాకా ఎందుకు? ముందు కుప్పంలో గెలిస్తే సరిపోతుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ దగ్గర గెలిచే అవకాశం ఉందంట? పవన్ కళ్యాణ్ 100% ఓడిపోతుండీ. ఎక్కడ ఎక్కడ పోటీ చేసినా కానీ ఓడించడానికి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. భయమే లేదు. రాబోయే కాలంలో మే నెలలో జగన్మోహన్ రెడ్డి అని నేను